లెజెండరీ డైరెక్టర్ సుకుమార్ గారి మాటలు విన్నాం. అండ్ సుహాస్ గారి గురించి అయితే స్పెషల్గా చెప్పాల్సిన అక్కర్లేదు, ఇంకా నా దగ్గర ఉన్న మాటలన్నీ వాడేశాను, అయిపోయాయి, మీ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. వరుసగా 3 బ్లాక్ బస్టర్ల తర్వాత ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ కొట్టడానికి రెడీ అయిపోయారు. నేను కనిపిస్తున్నాను కదా మీకు? ఓకే, క్లారిటీగా. ఏ కలర్ డ్రెస్ వేసుకున్నాను? కనబడుతున్నాను కదా? ఓకే ఓకే, కలర్స్ కనబడతాయి, ఫేస్ ఒకటే. ఓకే, పర్లేదు పర్లేదు అయితే. ఓకే, మీకు కనిపిస్తున్నాను కదండి? ఓకే, నాకు కనిపిస్తున్నారు, కానీ సినిమా మాత్రమే అలా తీశారనమాట. ప్రసన్న వదనం ఎంత యూనిక్ కాన్సెప్ట్తో 3rd May వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వబోతుంది. కలర్ బ్లైండ్ అన్న డిఫరెంట్ కాన్సెప్ట్తో రాబోతుంది. అర్జున్ ఫేస్ బ్లైండ్నెస్ అన్న కాన్సెప్ట్తో రాబోతుంది. సో ఇక్కడ కలర్ అని మాట్లాడి కన్ఫ్యూజ్ అయిపోయాము. సో ఇలాంటి యూనిక్ కాన్సెప్ట్తో 3rd May వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వబోతుంది ఈ సినిమా. అండ్ ఇప్పటికే టీజర్ చూసాం, ట్రైలర్ చూసాం, ఎంత మంచి అప్లాజ్ వచ్చింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసాం విజయ్ బుల్గానేన్ గారి మ్యూజికల్లో. అండ్ అమేజింగ్ రెస్పాన్స్ ఫర్ సాంగ్స్ ఆల్సో. లిటిల్ థాట్ సినిమాస్ అండ్ ఆర్హా మీడియా బ్యానర్స్ పై మోస్ట్ ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ మణికంఠ గారు అండ్ అలానే ప్రసాద్ రెడ్డి గారు ఇద్దరు కూడా ప్రొడ్యూస్ చేస్తూ, అండ్ అలానే ఎస్ చంద్రశేఖర్ గారి సినిమాటోగ్రఫీలో, విజయ్ బుల్గానేన్ గారి మ్యూజికల్లో, వెరీ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్, ఆయన గురించి స్పెషల్గా చెప్పాల్సిన అక్కర్లేదు. సుకుమార్ గారి దగ్గర శిశరీకం పొందిన వాళ్ళంటే ఇంకా ఎంత డిఫరెంట్గా సినిమాలు తీస్తారు, ఎంత ప్యాషనెట్తో సినిమాలు తీస్తారు అని ప్రసన్న వదనం ట్రైలర్ చూశాక అర్థమైపోయింది మనకు. అండ్ వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి అర్జున్ గారు అండ్ సుహాస్ గారు అండ్ అలానే రాశి సింగ్ గారు అండ్ అలానే పాయల్ రాధాకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా మనకు సంయుక్తంగా అందిస్తున్నటువంటి సినిమా ప్రసన్న వదనం. అండ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారి మాటలు వినేద్దాం. ఇప్పుడు ఒక్కొక్కరుగా పిలిచేద్దాం. ఇందాక మణికంఠ గారు చెప్పినట్టు ఫస్ట్ కాపీ చూసాం, ఎవ్రీబడి ఈజ్ ఎక్సైటెడ్ టు వాచ్ ఇన్ థియేటర్, చాలా బాగా వచ్చింది, అందరూ వచ్చి థియేటర్లు చూడండి, థ్యాంక్ యూ. May 3 ఎల్లుండే మా సినిమా రిలీజ్ అవుతుంది ప్రసన్న వదనం. నిన్నే ఫైనల్ కాపీ చూసుకున్నాం. 1000% బ్లాక్ బస్టర్ అండి మా సినిమా, దాంట్లో డౌట్ లేదు. చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. నా సినిమాలకి ముఖ్యంగా మౌత్ టాక్ వలన వెళ్తాయి కాబట్టి, సో మౌత్ టాక్ ఇవ్వాలంటే ఎవరో కొంతమందిన రావాలి కాబట్టి, సో తొందరగా ఎవరు కుదిరితే వాళ్ళు థియేటర్స్కి వెళ్ళి సినిమా చూసి మిగతా వాళ్ళకి కూడా చెప్పండి. అండ్ రేపు ఈవినింగ్ ఒక ప్రీమియర్ ఉంది, అండ్ ఎల్లుండి వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. పక్కా ఇంతకుముందు సినిమాల కంటే ఈ సినిమా ఇంకా చాలా బాగా రన్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా అంటే డిఫరెంట్గా స్టైలింగ్ చేసుకుంటున్నారు. మా కాస్ట్యూమ్ డిజైనర్స్ అండి, మనకి ఇంత సీన్ ఇంత నీట్గా. థ్యాంక్ యూ. అండ్ వి హ్యావ్ అ Q&A విత్ మీడియా, ప్లీజ్ వేదిక మీద ఉండవలసినగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ సినిమాని ఒక ప్రయత్నంగా తీసుకొస్తున్నారు? లేదండి, దసరా అని కూడా సినిమా వచ్చింది, చాలా మంచి సినిమానే వచ్చింది. అది కూడా ఇట్స్ నాట్ ఏ లవ్ స్టోరీ, ఇట్స్ ఫ్రెండ్షిప్ మీద. ఒక ఐడియా అనిపించిందండి, దీన్ని డెవలప్ చేస్తే బాగుంటుందని. సో ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, సుకుమార్ గారి స్టైల్లో కూడా ఉంటుంది ఇది, చూడండి. సుకుమార్ గారి ఆయన యొక్క ప్రభావం ఎంత ఉంటుంది? చాలా ఉంటుంది, ఉందండి. అఫ్కోర్స్ ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నాం కాబట్టి ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. బట్ మనం సినిమా చేస్తున్నప్పుడు మన ఐడెంటిటీ కూడా బాగా కనబడాలి కాబట్టి ఆ ప్రయత్నం కూడా జరిగిందండి. సుహాస్ గారు, ఐపీఎల్కి వెళ్తండి, ఐపీఎల్. వీళ్ళందరూ ఏదో ఒక విధంగా ట్రెండ్ అవుతూనే ఉన్నారు. ఈయనేమో మొత్తం మీమ్స్, ఎక్కడ చూసినా ఈయనే. ఆవిడేమో మొత్తం ఐపీఎల్ మీమ్స్, అసలు మామూలుగా కాదు. ప్రసన్న వదనం మొత్తం అమ్మాయిలు ఊరికే ట్రెండ్ అవుతారు. సుహాస్ గారు సార్, అంటే మొన్న ఈవెంట్లో కూడా సుకుమార్ గారు ఒక కామెంట్ చేశారు, పుష్పలో చేయాలని ఈయన. ఒకవేళ మళ్ళీ మీకు అంటే పుష్ప 3 తీస్తే కనుక ఒకవేళ మీరు మంచి క్యారెక్టర్స్ చేస్తారా, ఇట్లాగా ఓన్లీ ఇలాంటి సెలెక్టెడ్గా చేసుకుంటుంటూ పోతుంటారు? చేస్తానండి, అంటే మంచి క్యారెక్టర్ వస్తే డెఫినెట్గా చేస్తానండి. బండి గారితో స్క్రీన్ షేరింగ్ అంటే ఎలా ఫీల్ అవుతారు ఏంటి? ఆబ్వియస్గా చాలా హ్యాపీగా ఉంటుంది కదండి, అంత మంచి ప్రెజెన్స్ ఉన్న రోల్ ఇస్తే ఇంకా అంతకంటే ఏం కాదు. బట్
ఆశపట్టడంలో తప్పలేదు కాబట్టి వస్తే బాగుండని కోరుకుంటాను, వస్తే ఖచ్చితంగా చేస్తాను. సుహాస్ అంటేనే కొన్ని మొత్తం డిఫరెంట్ స్టోరీస్తో వస్తున్నాడు, ప్రతిది కూడా వచ్చింది. కానీ సెలెక్టెడ్గా ఇంతవరకు అయితే మీరు మొత్తం కూడా సక్సెస్గా ఉన్నాయి. కాకపోతే లాస్ట్ వచ్చినటువంటి శ్రీరంగనీతులు కొంత శ్రీరంగనీతులు నేను కంప్లీట్ హీరో కాదు కదండి. అదే నా ఇప్పుడు రైటర్ పద్మభూషణ్ కానీ కలర్ ఫోటో ఫ్యామిలీ డ్రామా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ నా సినిమాలు కంప్లీట్. శ్రీరంగనీతిలో క్యారెక్టర్ కదా, సో అది నేను ఫుల్ లెంత్ ఉన్నదే నాకు అకౌంట్లోకి వస్తుంది. ఇప్పటి వరకు మీ జర్నీ ఇలా జరుగుతుంది, నెక్స్ట్ కొద్ది స్టార్ హీరోయిన్స్తో అంటే కీర్తి సురేష్ లాంటి వాళ్ళతో చేయబోతున్నారు కదా, ఎలా ఉంటుంది ఏంటి ఆ సినిమా? నేను చూడాలి ఎలా ఉంటుంది, వెయిటింగ్ అండి. అంటే అన్ని సినిమాలు నా ఇప్పుడు లైనప్లో ఉన్న సినిమాలు అన్నీ మంచి సినిమానే, అది కూడా ఒక మంచి సినిమానే, బట్ పెద్ద హీరోయిన్తో కాబట్టి ఎట్లా ఉంటుందో నాకు తెలియదు, చూడాలి. షూట్ ఏం స్టార్ట్ కాలేదండి అసలు? లేదు ఇంకా స్టార్ట్ అవ్వదు, ఇంకా నా ఇంకో రెండు సినిమాలు ఉన్నాయి అయిన తర్వాత. సుహాస్ గారు, హై మైసెల్ఫ్ హేమమాలిని. సో నిజంగా ట్రైలర్ చాలా ఇంప్రెసివ్గా ఉంది, అందరం చూసాము, ఒక కొత్త పాయింట్ వచ్చారు. అంటే అందరికి అర్థమైపోతుంది సుహాస్ కమ్స్ విత్ ఏ న్యూ స్టోరీస్ న్యూ లైనప్స్ అని చెప్పేసి. సో ఇందులో ఎలాగైతే ఫేస్ బ్లైండ్నెస్ ఉంటుందో, సో రియల్ లైఫ్లో అంటే అందరికీ అది ఉండదు, కాకపోతే ఒక మసక అన్నది ఉంటుంది కదా ఇన్సిడెంట్స్, అలాంటి ఇన్సిడెంట్ ఏమైనా ఉందా షేర్ చేసుకోండి ఒకటి ఏదైనా ఉంటే. గమ్ముక్కుని ఇలా నిద్రలు లేచినప్పుడు కొంచెం బ్లర్ లాంటివి అలాంటివి ఉంటాయి కదా, అలాంటిది ఏదైనా ఇన్సిడెంట్ ఉందా, ఇలా సినిమా జరుగుతున్నప్పుడు ఏదైనా ఫనీ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నా, అలాంటివి ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి మాతో. అంటే సినిమా జరుగుతున్నప్పుడు ఏం లేదు, కానీ పొద్దున్న లేచి బ్లర్గా ఎప్పుడు అనిపిస్తుంది, ఎప్పుడైనా నైట్ లేట్ అయినప్పుడు అనిపిస్తుంది, అలాంటి టైంలో తప్ప అంత కన్ఫ్యూజన్స్ అయితే ఏం లేవండి. లక్కీగా రాత్రి ఎక్కువైనప్పుడు అనిపిస్తుందా? రాత్రి లేట్ అయినప్పుడు అనిపిస్తుంది. రాశి గారు, సో హాయ్, పేరు బాగుంది, థ్యాంక్ యూ. సో అందరూ అంటున్నారు బాగా వైరల్ అయిపోయారు ఐపీఎల్కి వెళ్ళిపోయా అని చెప్పేసి, ఆఫ్టర్ దట్ వైరల్ అయిపోయిన తర్వాత ఏమనిపించింది? ఈవెన్ సుహాస్ గారు ఇస్ టీజింగ్ యూ ఐపీఎల్ వెళ్ళి ఫేమ్ అయిపోయింది, ఒక్క స్మైల్ ఇస్తే క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇస్తే చాలు అని చెప్పేసి అని అంటున్నారు. హౌ హీ టీజెస్ ఆన్ సెట్స్ కూడా అలాగే టీజ్ చేస్తుండేనా? ఆల్వేస్ ఆల్వేస్. నేను కూడా యాక్చువల్లీ ఏంటంటే నేను ప్లాన్ చేయలేదు అలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, అలా ఎక్స్ప్రెషన్ ఇస్తే క్యాప్చర్ చేస్తారు, జస్ట్ న్యాచురల్గా మామూలుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చాను అండ్ అది క్యాప్చర్ అయింది అండ్ కొంచెం వైరల్ అయింది. ప్రీ రిలీజ్లో చాలా టీజ్ చేశారు, మీరు చూసారా ప్రీ రిలీజ్? నేను స్టేజ్ మీద సుహాస్ గారు గురించి మంచిగా వర్డ్స్ చెప్తున్న, ఐ వాజ్ సేయింగ్ గుడ్ వర్డ్స్ అబౌట్ హిమ్ అండ్ హీ వాజ్ లాఫింగ్ త్రూ అవుట్, ఐ కుడెంట్ కంప్లీట్ మై స్పీచ్ ఆల్సో. అదే కదా, ఇఫ్ ఐఎమ్ స్పీకింగ్ లైక్ యు ఆర్ లాఫింగ్. పాయల్ రాధాకృష్ణ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. పాపం మా ఇద్దరు అమ్మాయిలకి కొంచెం రెడీ అవ్వడం వల్ల లేట్ అయిపోయింది, యా లేదా ట్రాఫిక్ వల్ల అయిపోయింది. యా మీతో వచ్చినటువంటి హీరోలు చాలా మంది ఇండస్ట్రీలో కథలు దొరకక, కథలు దొరికి సక్సెస్ కాక రకరకాల ఇబ్బందులు పడుతున్న టైంలో నువ్వేమో కథ ఎంచుకుంటే అది కంపల్సరీ హిట్ అవుతున్నది. సో ఏంటి నువ్వు కథలు ఎంచుకోవడంలో ఉన్న ప్రత్యేకత ఏంటి? మీ నీ సినిమాలు ఎందుకు హిట్ అవుతున్నాయి? డైరెక్టర్స్ వల్లనే హిట్ అవుతుందండి, వాళ్ళు లక్కీగా మంచి కథలు రాసుకుని అదృష్టం కొద్దీ నాకు చెప్తున్నారు. అవి అంతే అండి, క్రెడిట్ అంతా డైరెక్టర్స్కే, వాళ్ళు రాసుకున్న కథల వల్లే అవుతుంది. నీ పాత్ర ఎంతవరకు ఉంటుంది కథల ఎంపికలో? సెలెక్ట్ చేసుకోవటం వరకు ఉంటుందండి. మంచిగా కథ నాకు, నేను కామన్ ఆడియన్స్ లాగా నాకు ఎగ్జైట్మెంట్ వస్తే ఇప్పుడు ఇమీడియట్గా ఓకే చెప్పేస్తాను. బట్ అంటే నేను ఎంత ఓకే చెప్పినా రాసుకున్న వాళ్ళే నన్ను బాగా మంచి మంచి సీన్స్తో మంచి స్క్రీన్ ప్లేతో మంచి డైలాగ్స్తో మంచి స్టోరీతో వస్తున్నారు కాబట్టి సో హిట్ అవుతున్నాయంటే డైరెక్టర్స్కి క్రెడిట్ ఇస్తాను. నీ స్థాయిలో నీకు ఏమైనా కాంపిటేటర్ ఉన్నారా, నువ్వెవరికైనా కాంపిటేటర్ అనుకుంటున్నావా? నేనేం అనుకోవట్లేదండి, జనరల్గా యాక్టింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా, వేరే క్యారెక్టర్స్ కూడా చేస్తున్నాను. ప్రొడ్యూసర్ గారు, చాలా ఎక్స్పెరిమెంటల్ పాయింట్, మన ఆడియన్స్కి ఏమో కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలి, కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలి మన ఆడియన్స్కి, పాయింట్ ఏమో ఎక్స్పెరిమెంటల్, సో ఈ రెండింటి బ్లెండ్ ఎట్లా ఉంటుంది? బ్లెండ్ అయిపోయిందండి కథలోనే, సో కథ రాస్తున్నా. అది బోనస్ సార్, వాస్తవానికి మాకు డిజిటల్
శాటిలైట్ అయిపోతుంది, రీమేక్ ఒకటి ఆఫర్ వచ్చింది, సో వీఆర్ ఇన్ టాక్స్. మాకు థియేటర్ అంతా కూడా బోనసే సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అర్జున్ గారు అంటే ఏం చెప్పాలి? సుకుమార్ గారు క్వశ్చన్ అర్థం కాలేదు నేను, చెప్పండి అన్నారు ఉన్నాయంటే మీరే కన్క్లూడ్ చేస్తారు కాదు. సుకుమార్ గారు ఫస్ట్ టైము ఏ సినిమా చూడమని చెప్పలేదు, సో ఆయన లాజిక్స్ మిస్ అయ్యాను వాడు వెళ్ళాక అన్నారు. ఓకే, సో మీరు వెళ్ళాక ఆ మిస్ అయిన లాజిక్స్ ఇందులో ఎలా బ్లెండ్ చేస్తారు ఆయన? లేదండి, అదే సినిమా చూస్తే తెలుస్తుంది, ఎందుకంటే లాజిక్స్ అనేది సినిమా స్క్రీన్ ప్లేలో ఒక బ్లెండ్ అండి, అది బాగానే బ్లెండ్ అయింది అనుకుంటా. అండ్ డెఫినెట్లీ సుకుమార్ గారు అలా చెప్తారు, కానీ ఆయన సినిమాలు అన్నీ ఉంటాయి. ఆయన క్లైమాక్స్ కూడా బాగా నచ్చిందని విన్నాను. అవునండి, చాలా బాగా నచ్చింది ఆయన క్లైమాక్స్, సూపర్ ఎగ్జైట్ అయ్యారు. ఇంకా సేపు ఉంటే ఇంకా బాగుండేదిరా అనే ఒక కాంప్లిమెంట్ వచ్చింది. రియలిస్టిక్ యాక్షన్ బ్లాక్స్ ఎలా ఉండబోతున్నాయండి సినిమాలో? చాలా ఎగ్జైటింగ్గా చూస్తారు థియేటర్స్లో, అండ్ యూ విల్ డెఫినెట్లీ సీటెడ్స్ ఒక ఎమోషన్స్ వస్తాయండి థియేటర్. అండ్ విజయబుల్గా నేను ఆర్ఆర్ అయితే చాలా బాగా దానికి స్కోర్ అయ్యి ఎలివేట్ చేసింది, చాలా చాలా బాగా ఎలివేట్ చేసింది. అర్జున్ గారు హియర్ ప్రోసోపోగ్నేషియా అనే ఒక డిసీజ్, నథింగ్ బట్ కలర్ బ్లైండ్నెస్, చాలా రేర్ అది డిసీజ్, అది డిజార్డర్. సో దాన్నే చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి, అండ్ సుహాస్ని అందులో ఆ క్యారెక్టర్లో ఫిట్ చేయడానికి రీజన్ ఏంటండి? మీరే చెప్పారండి ఆన్సర్. రేర్ డిసీజ్ విల్ యూజ్ యూనిక్ సెల్లింగ్ పాయింట్, అంతే కదా. మనకి ఏదో రేర్ పాయింట్ని తీసుకుంటేనే మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది, అందుకే తీసుకున్నాము. అండ్ ఫ్యాంటాస్టిక్ జో సుహాస్ బ్రో అయితే చాలా చాలా బాగా కథ క్యారెక్టర్కి ఏం కావాలని ఎట్లా చూశాను అలా కనబడింది, సూపర్ ఉంది. ఇలాంటివి హాలీవుడ్ ఫిలిమ్స్లో బాగా రన్ అవుతాయి, అండ్ చూసే ఆడియన్స్ కూడా చాలా సిరీస్లా ఎక్స్పెక్ట్ చేస్తారు చూడటానికి. మీరేమైనా దీనికి ప్లాన్ చేస్తున్నారు అటాచ్మెంట్స్? ఉందండి, ప్లాన్ ఉంది, చూడాలి నెక్స్ట్ దీన్ని బట్టి ఉంటుంది. ఓకే, అండ్ రాశి సింగ్, సో నాకు ఈ సినిమాలో ట్రైలర్ నేను చూడలేదు ఉప్పల్లోకి మీరు రాకముందు వరకు, ఈ పిల్ల ఐడియా ఇస్తున్నాను బ్రేక్ ఇవ్వండి అని చెప్పి మీమ్స్లో వేస్తే అప్పుడు నేను చూసా. అండ్ అలా చూసేటోళ్ళు చాలా మంది ఉన్నారు కదా, అండ్ ఆ ఇష్యూ తర్వాత మీ ఫాలోవర్స్ ఎంతవరకు పెరిగారు? 1.5 lakhs ఫాలోవర్స్. అండ్ ఐ థింక్ ప్రొఫైల్ విజిట్స్ చాలా వచ్చింది, నా ప్రొఫైల్లో కాదు వేరే వేరే ప్రొఫైల్లో కూడా చాలా క్యూట్ క్యూట్ రీల్స్ ఎడిట్ చేశారు, సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇది పెయిడ్ ప్రమోషన్ అనుకోవచ్చా? కాదండి, పెయిడ్ చేస్తే కూడా అన్ని పేజెస్లో ఎలా వస్తుంది అసలు? ప్రొడ్యూసర్ గారు సినిమా కోసం చేశారేమో అనుకోవచ్చు కదా. అమ్మో, ట్రైలర్ చూడలేదు. ప్రొడ్యూసర్ గారు సినిమా కోసం చేస్తే నా కోసం పెయిడ్ ప్రమోషన్ చేస్తారు కానీ, అంటే అమ్మాయిలతో చేస్తే తొందరగా అవుతుంది అని మీరే అన్నారు కదా సుహాస్ గారు. సుహాస్ గారు నాకు మెసేజ్, నేను ఉప్పల్ స్టేడియంలో ఉన్న ఆ టైంలోనే మెసేజ్ పెట్టారు, ఓకే రాశి, ఓకే ఓకే ఓకే. మీరు ఎలాగో గ్రౌండ్కి వెళ్ళారు కాబట్టి ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను, మీ క్రికెట్ అంటే ఇష్టమా? ఇష్టమే, నేను ఎస్ఆర్ఎస్ సపోర్టర్, బిగ్ సపోర్టర్. ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సుహాస్ గారు చెప్పండి, ఫ్యామిలీ డ్రామా అని ఒక సినిమా వచ్చింది, అందులో చాలా యాంటగోనిస్ట్ రోల్ చేశారు, సో అలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? సో అందులో చాలా బాగా ఫిట్ అయ్యారు ఆ క్యారెక్టర్లో, చాలా భయంకరంగా యాక్ట్ చేశారు అన్నమాట, అంటే ఆ క్యారెక్టర్కి సరిపడా. సో అలాంటివి ఏమైనా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్లో, ఓన్లీ ప్రొటగోనిస్ట్ రోల్స్? అదే ఫ్యామిలీ డ్రామా తర్వాత హిట్ 2 కూడా చేశాను కదా, సో కొంచెం గ్యాప్ ఇద్దాం, 2 సినిమాలు వచ్చేసినాయి కదా. సో అంటే ఇప్పుడు కమిట్ అయిన అయితే ఈ లైనప్లో అయితే అలాంటి స్టోరీ లేదు, వేరే వేరే స్టోరీసే ఉన్నాయి, ఒకటి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఇట్లాంటివి ఉన్నాయి. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను, బట్ ఒక 2 ఇయర్స్ తర్వాత ఈ కమిట్మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత అట్లాంటివి ట్రై చేద్దాం అని నాకు కూడా ఉంది. ఆల్ ద బెస్ట్. అండ్ సో సార్, మూవీ కూడా మంచి సక్సెస్ రేట్తోనే ముందుకెళ్తున్నారు, సో అంటే ఎలాంటి స్క్రిప్ట్లు ఎంచుకుంటున్నారు, అండ్ మీరు ఎంచుకునేటప్పుడు ఏమైనా ఆలోచిస్తున్నారా, అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుండి ఇలా వెళ్తుంది అని ఏమైనా? ఫ్రాంక్గా నిజంగా ఏమీ ఆలోచించను నేను, అంటే మంచి కథ ఇది బాగుంది కదా అని మనకి ఎగ్జైట్మెంట్ వస్తే ఇంకా బ్లైండ్గా ఇంకా డైరెక్టర్ నమ్మేసి వెళ్ళిపోవటమే. సో నా డైరెక్టర్సే చూసుకుంటున్నారు. అంటే కొంతమంది చూసుకుంటే 1-2 హిట్లు వస్తే కొంచెం యాటిట్యూడ్ పెరుగుతుంది అని చాలా మంది విన్నా, బట్ స్టార్టింగ్ ఎలా ఉన్నారో ఇప్పటి వరకు అలా ఉన్నారు, ఈ జర్నీలో ఏం నేర్చుకున్నారని మీరు? అంటే ఏమంటే నాకు ప్రస్తుతంగా కాన్సన్ట్రేషన్ అంతా ఏం సినిమాలు ఉన్నాయి ఏం చేద్దాం అదే ఉంటుంది, మన పనే అది కదా ఇంకా.
అంతకుమించి ఏముంటుంది ఆలోచించడానికి కూడా. ఎప్పుడైనా ఖాళీ దొరికితే ఎప్పుడైనా బయటకు వెళ్ళిపోదాం అని చూస్తూ ఉంటారు. సో అంతే, ట్రావెలింగ్ వర్క్ ఈ రెండు బాగా ఇష్టం, ఆ రెండు ఎంజాయ్ చేస్తాం. ఓకే, ఇద్దరు అమ్మాయిల మధ్య చాలా క్యూట్ గా ఉన్నారు, ఫ్రేమ్ కూడా సూపర్ గా ఉంది, క్యూట్ గా. వాళ్ళిద్దరిలో ఎవరు బాగా చేశారంటే ఏం చెప్తారు? అదే మరి, నన్ను లాక్ చేయటం అంటే ఇద్దరు ఫెంటాస్టిక్ గా చేశారు. ఈ డిఫికల్ట్ ఇద్దరులో ఒకలే ఎవరంటే చెప్పు. ఇద్దరు బాగా చేశారు కదా. లేదు, తన పోర్షన్ అప్పుడు తను, తిన పోర్షన్ అప్పుడు తను బాగా చేశారు. హలో సుహాస్ గారు, హాయ్. ఇప్పుడే అన్నారు కదా, అంటే ఆర్టిస్ట్ గా ఒక హీరోగా కాకుండా ఏ సినిమాలో ఎట్లాంటి రోల్ వచ్చినా నేను చేయడానికి రెడీగా ఉన్నానని. కానీ ఇట్లా హిట్ ఫార్ములాతో ముందుకెళ్తున్నారు, వస్తాడు హిట్ కొడతాడు మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు అనేది కామన్ అయిపోయింది, ఆడియన్స్కే కాదు అందరికీ కామన్ అయిపోయింది. సో ఇట్లాంటి టైంలో మీరు సైడ్ క్యారెక్టర్ అంటే ఒక ఆర్టిస్ట్గా, అంటే మీకు యాక్టింగ్ అంటే ఎంత ప్యాషన్ ఉందో తెలుసు, ఇట్లాంటి టైంలో కూడా మీరు సైడ్ క్యారెక్టర్ వచ్చినా కూడా చేయడానికి రెడీగా ఉన్నాను అని అంటున్నారు. సో అట్లాంటి క్యారెక్టర్స్ వచ్చినప్పుడు ఏం చూస్ చేసుకుంటారు ఆ క్యారెక్టర్లో? అంతేనంటే అయితే విలన్గా చేయాలి, లేదు అంటే సినిమాని డ్రైవ్ చేసి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయి ఉండాలి, అంత ఇంపార్టెన్స్ ఉండేది. అలా అయితేనే చేస్తాను, లేకపోతే చేయను. సో అలా నిన్ను చేరి తోటి మా అందరి దగ్గరికి వచ్చేసారు, ఇప్పుడు ప్రసన్న వదనం అంటున్నారు. హౌ ఇస్ యువర్ క్యారెక్టర్ ఇన్ దిస్? అలా నిన్ను చేరిలో సో సాఫ్ట్ సాఫ్ట్ అండ్ లుక్ కూడా బాగా డిఫరెంట్ గా ఉంది. విలేజ్, ప్రాపర్ విలేజ్ అమ్మాయి. దిస్ ఇస్ అ గర్ల్ నెక్స్ట్ డోర్ బట్ ఇన్ అన్ అర్బన్ సెటప్, అంటే బెంచ్ షోరూమ్లో పనిచేస్తుంది అమ్మాయి. సో అలా లుక్ వైజ్ ఇట్స్ వెరీ డిఫరెంట్ అండ్ స్టోరీ వైజ్ చాలా చాలా డిఫరెంట్గా ఉంది. నాకు ఇప్పుడు అది, దిస్ ఇస్ మై సెకండ్ థియేట్రికల్ రిలీజ్, వెరీ ఎక్సైటెడ్. జర్నీ అయితే చాలా బాగుంది అండ్ ఇంత అంటే కొంచెం టైంలోనే చాలా డిఫరెంట్గా వేరియేషన్స్ దొరుకుతుంది అండ్ ఇన్ ద బిగినింగ్ స్టేజెస్ దట్ ఇస్ ఆల్ వీ ఆల్ ప్రే ఫోర్. సో లైక్ యూ వర్క్ విత్ యువర్ కో స్టార్స్ దినేష్ అండ్ సుహాస్కర్ తోటి, ఇద్దరితోటి వర్క్ చేశారు. సో వాట్ యూ లైక్ మోస్ట్ ఇన్ దీస్ టూ గైస్? అంటే ఏం నేర్చుకున్నారు, ఏం బాగా నచ్చింది వీళ్ళ నుంచి, ఈ క్వాలిటీస్ బాగా నచ్చినాయి అన్న ఏమున్నాయి? అంటే సుహాస్ గారితో వర్క్ చేయాలి చేయాలి అని దానికి ముందు కొంచెం హోంవర్క్ చేసుకొని కొంచెం ప్రాక్టీస్ చేసుకొని ఇంప్రూవ్ చేసుకొని వచ్చినట్టు ఉంది ఇప్పుడు. బికాజ్ ఇద్దరితో వర్క్ చేయాలనే కంఫర్టబుల్గానే ఉంటుంది. దినేష్ ఆల్సో ఇట్స్ వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్ హిమ్. బట్ ఒక మూవీ చేసిన తర్వాత ఇంకొక మూవీ షూట్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ యూ గెయిన్ దట్ ఎక్స్పీరియన్స్ అండ్ హోప్ఫుల్లీ సుహాస్ గారితో వర్క్ చేయడానికి అది ఆ ఎక్స్పీరియన్స్ హెల్ప్ అయింది. సుహాస్ గారు అన్న, ఇప్పుడు ప్రసన్న వదనం అంటే గ్రేసియస్ లుకింగ్ అనమాట, దయతో చూడటం లేదంటే అందరినీ గుర్తుపట్టడం అనేదాన్ని ప్రసన్న వదనం అని అంటారు. ఈ సినిమాలో చూసుకున్నట్టయితే మీ మొక్కాన్ని మీరే గుర్తుపట్టుకోరు, అంటే మూవీకి ఆ టైటిల్కి యాప్ట్ అవుతుంది, యాప్ట్ అవుతుంది అంటారా? టైటిల్ ఖచ్చితంగా యాప్ట్ అవుతుంది. ఒకవేళ మీకు వీలున్నప్పుడు మీరు సినిమా చూస్తే సూపర్ సాటిస్ఫాక్షన్ తింటారు, సీట్ ఎడ్జ్లో కూర్చొని సినిమా చూస్తారు, ఏం జరుగుతుంది అనుకుంటారు, అదృపింది సీన్ అంటారు, క్లాప్స్ కొడతారు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అన్న ఇప్పుడు మీరు అంటే సినిమాల్లో చూసుకున్నట్టయితే బాగా ఇంట్రోవర్ట్లా అనిపిస్తారు అన్న, అంటే రియల్ లైఫ్లో కూడా? రియల్ లైఫ్లో ఇంట్రోవర్ట్ కాదు, నేను చాలాసార్లు చెప్పు, నేను ఇక్కడ యాక్ట్ చేస్తాను, యాక్ట్ చేస్తాను, అలా ఉండను బయట, అలా ఉంటే వర్క్ అవుట్ అవ్వదు కదా బయట. ఓకే, థ్యాంక్ యూ. అర్జున్ గారు, ఫోకస్ లైక్ మూవీ, ఇస్ ఇట్ ఫోకస్డ్ ఆర్ మళ్ళీ చూసి ఏ సినిమాకి వచ్చామని అనుకుంటామా? లైక్ వీ హ్యావ్ సీన్ మెనీ మూవీస్, సౌత్ ఇండియన్ మూవీస్, ఒక చోట స్టార్ట్ చేస్తే ఎక్కడికో ఎక్కడికో వెళ్ళిపోతుంది, చాలా ఎలిమెంట్స్ యాడ్ చేస్తారు. సో హౌ డూ యూ థింక్? అలా ఉండదండి, ఎవ్రీ సీన్ ఎవ్రీ డైలాగ్ సినిమా కథ గురించే ఉంటుంది, కథను ప్రోగ్రెషన్ చేసేలాగే ఉంటుంది, అలా లేకుండా ఒక్క ఎలిమెంట్ కూడా ఉండదు. ఈవెన్ సాంగ్ అవ్వచ్చు, ఫైట్ అవ్వచ్చు, కామెడీ అవ్వచ్చు, ప్రతిది కథలో ఒక భాగమే. మీరు కథ రాసుకున్నప్పుడే ఈ ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేసుకొని వచ్చిందండి? ఎస్ ఎస్, ప్రొడ్యూసర్ మళ్ళీ? లేదు, సారీ, అసలు హీరో గారు అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ విత్ ద స్క్రిప్ట్. ఫస్ట్ నేను చెప్పాను, దాంతోనే చేశాను, అంతే, ఒక చిన్న మార్పు కూడా లేదు. హలో సుహాస్ గారు, అంటిల్ హియర్ ఇక్కడ వరకు వచ్చారు. సో మీరు ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ కాదు and now you are here and everyone like me chala famous and star, you could say you are a star, we could say you are a star. So so meeru low low unnapudu like it's not an easy journey, what did you do, how did you motivate yourself? Nen low low unnapuda, yeah,
ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జర్నీ రైట్ రీచ్ అంటే సర్కిల్ కొంచెం పెద్ద సర్కిల్ కదా షార్ట్ ఫిల్మ్స్ అప్పటి నుంచి కాబట్టి నాకు ఒక డైరెక్టర్లో ఒక 20 మంది సర్కిల్ ఉంటారు అన్నమాట సో ఒకటి కాపీ ఒకటి మోటివేషన్ ఇస్తూ ఉంటాడు సో అట్లా ఇప్పుడు నేను లోలో ఉన్నప్పుడు వాళ్ళందరూ నాకు హైస్ ఇస్తూ ఉంటారు ఓకే సో మనం చూస్తూ ఉంటే యూట్యూబ్ ఆర్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్ ఇప్పుడు కాంటెంట్ చాలా బాగుంటుంది బై ది యాక్టర్స్ యాక్ట్ చేసే వాళ్ళు చాలా బాగుంటున్నారు బట్ దే ఆర్ నాట్ షైనింగ్ ఆన్ ద బిగ్ స్క్రీన్ వై డూ యూ థింక్ సో నాకు తెలియదు సో లైక్ వాట్ ఈస్ లాకింగ్ మణిగారు అండ్ ఇలా ఇప్పుడు కొత్త ప్రొడక్ట్ మీడియాలో కానీ చాలా చాలా ఇన్యాక్టివ్గా ఉంటారు రిలేటివ్గా అక్కడ రీడ్ ఓన్లీ మోడ్ అనుకుంటు మీరు అవును నాకు ట్విట్టర్ రాదండి చాలా ట్రై చేశాను కానీ మా సందీప్ పెట్టి తిడతా ఉంటాడు ఇప్పుడు రీపోస్ట్ చేయటం నేర్చుకోని ఇన్స్టాలో ఉంటానండి అంటే సినిమాకి సంబంధించిన బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి కదా ఆ పోస్టులు పెట్టడానికి అయిపోతున్నారు అవును ఉన్నాను అనుకున్నాను అంటే ఇన్స్టాగ్రామ్ ఒకటే వచ్చు దాంట్లో ట్రై చేస్తున్నాను అంటే సరే మీరు పోస్ట్లు వేయరు రీట్వీట్లు చేయరు అవన్నీ ఓకే బట్ జనాలు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది అబ్జర్వ్ చేస్తారా ఆ ఫీడ్బ్యాక్ తీసుకుంటారా చూస్తా అంటే యూట్యూబ్లో కామెంట్స్ చూస్తాను ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ చూస్తాను ట్విట్టర్లో ఎవరైనా అంటే వాళ్ళు చెప్తూ ఉంటారు ఇట్లా అయింది అట్లా అయింది ఇలా చెప్పు ఎంతవరకు యూజ్ అవుతుంది ఈ ఫీడ్బ్యాక్ అంటే జనరల్గా చాలామంది పెద్ద పెద్ద హీరోలతో ఏమంటారు అంటే అదే టాక్సిక్గా ఉంటుంది అది ఇది సోషల్ మీడియా అది ఇది అన్నట్టు చాలా మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు మీలాంటి హీరోలకి అంటే కొంచెం డిఫరెంట్ సబ్జెక్టులు లేకపోతే ఇక్కడ గ్రాస్ రూట్స్ నుంచి వచ్చిన హీరోలకి అక్కడ మీకు ఎలా ఉంటుంది ఫీడ్బ్యాక్ లక్కీగా నాకు చాలా పాజిటివ్గానే ఉంటుంది అండి అంటే ఎక్కడో 1% అట్లా తప్ప అందరూ ఎంకరేజ్ చేసే వాళ్ళే ఉంటారు ఇంకా మంచి చేయని చెప్పే వాళ్ళే ఉన్నారు జనాల్లో కూడా అంతే థ్యాంక్ యూ సుహాస్ గారు హాయ్ అండి సో ఫస్ట్ నుంచి మీ అంటే లైక్ షార్ట్ ఫిల్మ్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ప్రసన్న వదనం వరకు టైటిల్స్ అన్ని చాలా యూనిక్గా ఉంటాయి మీరు కథలు ఎలా యూనిక్గా ఎంచుకుంటారు సో టైటిల్స్ విషయంలో కూడా మీదేమైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా నేను నిజంగా కథలో ఇన్వాల్వ్ అవునండి ఎందుకంటే మనకి రాయటం ఇన్వాల్వ్ అవడం ఎంచుకోవడం అవును అదే కథలో ఇన్వాల్వ్ అవును ఇంకా దేంట్లో ఇన్వాల్వ్ అవును టైటిల్స్ మాత్రం ఒక 5 ఆప్షన్స్ చెప్పమంటాను అండి అదొక్క దాంట్లో ఇన్వాల్వ్ అవుతాను ఓకే సో ప్రసన్న వదనంకి అలా అనుకున్న ఫస్ట్ టైటిల్ ఏంటి ప్రసన్న వదనమే ఫస్ట్ ఒకటే ఒకటే అంతే కదా ఫస్ట్ చెప్పిన వెంటనే అదిరిపోయింది అని అనుకున్నాం సో వన్ థింగ్ సో ఈ మూవీలో మీరు ఏ మూవీస్ లో చెయ్యండి ఇప్పుడు చేశాను అని అన్నారు ఈ మూవీలో దట్ ఈస్ లిప్ లాక్ సో అంటే పర్సనల్ లైఫ్ బాగా టీస్ చేస్తున్నారండి అసలు చూస్తున్నారు కదా సో ఓకే ఓకే అదేనండి దొరికిపోతాం ఇక్కడే మనం సో ఫస్ట్ థింగ్ అంటే లైక్ ఇబ్బందిగా ఏమైనా ఫీల్ అయ్యారా ఆర్ ఎల్స్ ఏమైనా పర్మిషన్స్ తీసుకోవాల్సి వచ్చిందా లిప్ లాక్ కోసం పర్మిషన్స్ అర్థం చేసుకోవాలి సార్ పర్మిషన్స్ మా వైఫ్ లేదు మా వైఫ్ సినిమా చూసింది కదా అంటే మా వైఫ్ సినిమా చూస్తా ఆ సీన్ వచ్చింది ఆడు తిట్టింది సరిగ్గా చెయ్యం కదా జనరల్గా సరిగ్గా చేయటం నేర్చుకోరా నువ్వు నీ అదే యాక్టింగ్ ఆ యాక్టింగ్ అంటే అన్ని చేయాలని మా వైఫ్ రివర్స్ తిడుతుంది ఓకే డన్ అండ్ దిస్ విల్ బి ద లాస్ట్ క్వశ్చన్ సో అతిథి అంటే లైక్ సుహాస్ గారు అంటే అందరికి అంటే మీరు 70mm కనిపించక ముందు సుహాస్ గారు అని అంటే అరే అతిథి చేశాడ్రా షార్ట్ ఫిలిం దాన్ని ఏమైనా 70mm చూసే అవకాశం ఏమైనా ఉందా పార్ట్ 2 లేదండి అది షార్ట్ ఫిల్మ్ కాదు కానీ అనుకున్నాం తర్వాత సందీప్ రాసిన తర్వాత వేరే స్టోరీలు వేరే బాగా రాసేసుకున్నాడు ఇంకా సో ఇద్దరు కాంబో మళ్ళీ అంటే నెక్స్ట్ ఇయర్ ఉండొచ్చు అండి థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ప్రెసెంట్ సుకుమార్ గారు మీ రైటర్ పద్మభూషణ్ కానీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కానీ అన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ రైట్ నౌ సమ్మర్ అండ్ చాలామంది ఫ్యామిలీస్ అందరూ ఒక ఎంటర్టైన్మెంట్ ఫిలిం కావాలని చెప్పి కోరుకుంటారు అండ్ లాస్ట్ 1 మంత్ నుంచి ఎలాంటి మూవీస్ లేవు అందరు డల్గా ఉన్నారు డ్యూ టు ఐపీఎల్ కానీ చెప్పలేము బట్ వాట్ ఈస్ యువర్ రియాక్షన్ ఫ్రమ్ ద ఆడియన్స్ యువర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ టుమారో వన్ డే ఆఫ్టర్ టుమారో అంతే అంటే థియేటర్కి రావాలి అని కోరుకుంటే ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది దీంట్లో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది బట్ ఐపీఎల్ సీజన్ కూడా నడుస్తుంది కదా సో అంతే నేను ఏ సినిమా కన్నా నేను ఒకటి వెరీ ప్రాక్టికల్గా ఏమి ఉంటానంటే మన దానికి ఓపెనింగ్స్ చాలా రేర్ కదా
సినిమాలకి. సో మౌత్ టాక్ వల్లనే వెళ్తుందనే నమ్ముతాను నేను. సో ఆ 2-3 డేస్ ఆగుతాను. ఆబ్వియస్గా సినిమా బాగుంటే వాళ్ళు చెప్పి వెళ్తారు కదా, అన్ని సినిమాలకి అదే జరిగింది. సో దానికోసం వెయిట్ చేస్తున్నాం మౌత్ టాక్ తొందరగా ఎప్పుడు స్ప్రెడ్ అవుతుంది. Okay, done. Thank you so much and all the best to the whole team. Thank you. And thank you, media. Thank you so much. Actually, okay, last idandi.